రాష్ట్రంలో దళితులపై వరుసగా జరుగుతున్న దాడులకు దళిత హోమ్ మంత్రి పదవి నుండి రాజీనామా చేయాలని కొండపి ఎమ్మెల్యే శ్రీ డోల బాల వీరాంజనేయ స్వామి మీడియా సమావేశంలో అన్నారు. దళితుల ఓట్ల నుండి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని కానీ వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తుందని ఆయన అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో దళితులకు ఆత్మగౌరవం దక్కిందని ఈ రోజు నోరెత్తలేక దిక్కులేని పరిస్థితుల్లో దళితులు ఉన్నారని అన్నారు. చీరాలలో దళిత యువకుడు మాస్క్ లేకుండా రోడ్డులోకి వచ్చాడని అతన్ని పోలీసులు అమానుషంగా కొట్టారు. యువకుడు చావుకి కారణమైన వారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు గద్దెనెక్కినప్పటి నుంచి దళితులకి సంక్షేమం పట్ల వాళ్ళు చేసింది ఏమీ లేదు, కానీ వాళ్ళు నోరెత్తి మాట్లాడే పరిస్థితి లేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఆత్మగౌరవంతో పలికిన దళితులు ఈరోజు నోరెత్తలేక దిక్కులేని పరిస్థితిలో ఉన్నారు. వరుస సంఘటనలు చూసుకున్నట్టయితే పేరుకి దళిత మహిళని హోంమంత్రిగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ ఆ దళిత మహిళ హోంమంత్రిగా ఉన్న సందర్భంలోనే పోలీసుల వేధింపులు దళితులపై ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజున చీరాల్లో జరిగిన సంఘటన, చీరాల్లో ఏరిచెర్ల కిరణ్ అనేటువంటి వ్యక్తి మాస్క్ లేకుండా రోడ్డు మీదకి వచ్చాడని చెప్పేసి పోలీసులు దారుణంగా కొడితే ఆ వ్యక్తి, ఆ యువకుడు మరణించాడు. చదువుకున్న వ్యక్తి, కుటుంబానికి అంది వచ్చిన వ్యక్తి. ఏ రోజు కూడా వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి కానీ ఎప్పుడు కూడా ఒక మాస్క్ పెట్టుకోలేదు. మరి దళిత యువకుడిని కొట్టి చంపినటువంటి మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి, వైసీపీ నాయకుల చర్యలు తీసుకున్నటువంటి ధైర్యం సాహసం మీరు చేయగలని అడుగుతా ఉన్నా. ఏం పాపం చేశాడు ఆ యువకుడు? మీ యొక్క అత్యుత్సాహంతో ప్రాణాలు కోల్పోయాడని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నాను. అంతేకాకుండా నిన్నటికి నిన్న తూర్పుగోదావరి జిల్లాలో సీతానగర మండలంలోని వెదులపల్లి గ్రామంలో అవినీతిని ప్రశ్నించాడని, ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నించాడని వరప్రసాద్ అనేటువంటి దళిత యువకుడికి శిరోమణనం చేసి అవమానిస్తారా? ఇది కూడా పోలీసులు పోలీస్ స్టేషన్లో చేశారు. ఈ రెండు సంఘటనలు కూడా సాక్షాత్తు హోంమంత్రిగా ఉన్నటువంటి దళిత మహిళ అయినటువంటి మేకతోటి సుచరిత గారు దీనికి బాధ్యత వహించాలని కూడా నేను కోరుతా ఉన్నాను. అంతేకాకుండా మొన్న రిటైర్ మన సస్పెండ్ అయినటువంటి మ్యాజిస్ట్రేట్ రామకృష్ణ గారు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వారి సోదరుడైనటువంటి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి గారి యొక్క వేధింపులు తట్టుకోలేక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి వెళ్తే ఆ కేసు స్వీకరించము, కేసు కట్టమని చెప్పేసి నమోదు చేయమని చెప్పి పోలీసులు చెప్పారంటే ఇక్కడ ఏ రాజ్యం ఎంతో జరుగుతుంది అనేది కూడా ఒకసారి గమనించాలి. వీటన్నిటికీ బాధ్యత వహిస్తూ హోంమంత్రి దళిత మహిళ అయినటువంటి సుచరిత గారు రాజీనామా చేయాలని కూడా నేను కోరుతా ఉన్నాను.